కడప జిల్లా మైదుకూరు పట్టణంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో సుమారు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ, రాయలకూడలిలో ఏర్పాటు చేసిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదుకూరు నందు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి గణతంత్ర దినోత్సవం కావాలని గతంలో కోరుకున్నటువంటి సందర్భాన్ని తెలియజేయడం జరిగింది. మరి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాన్ని కూడా విద్యార్థులకు తెలియజేయడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులందరూ కూడా బోధించడం జరిగింది. తదనంతరము జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాను, దాదాపు 100 మీటర్ల జాతీయ జెండాను పురవీధులలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి మరి జాతీయ భక్తిని, దేశభక్తిని విద్యార్థుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా నింపేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈనాడు స్వాతంత్రం వచ్చి దాదాపు గణతంత్ర దినం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా కానీ మరి మన దేశంలో ఇంకా పేదవాడు, మరి 3 పూటల తిండికి అన్నం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయంటే నిజంగా బాధపడాలి. మరి ఆ రోజు బ్రిటిష్ వాడు మనలో ఉన్నటువంటి అనైక్యతను సొమ్ము చేసుకుని దాదాపు 160 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించి మరి మన సంపదనంతా దోచుకున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. మరి ఈనాడు మనమే మనల్ని పరిపాలించుకుంటున్నా, మరి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలకుల్లో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల వల్ల, భేదాభిప్రాయం వల్ల మన వాళ్ళను మనమే దోచుకున్నటువంటి పరిస్థితి దాపురించిందని ఈరోజు భారతదేశం సిగ్గుపడాల్సినటువంటి విషయము. మరి ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణకు మారిపోయారు. మరి కాబట్టి ఎన్సీసీ ఆధ్వర్యంలో మరి ఎన్సీసీ విద్యార్థులకు స్వయంగా చిన్నప్పటి నుంచి దేశభక్తిని నూరిపోస్తున్నాం. ప్రతి భారతీయుడు దేశభక్తిని కలిగి ఉండాలా, ఒక ఎన్సీసీ విద్యార్థులే కాదు, మిగిలిన విద్యార్థులే కాదు, ప్రతి భారతీయుడు దేశభక్తిని కలిగి ఉంటే ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను ఏమైనా చేస్తాననే ముఖ్య భావన మరి మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఉండాలా. కులాలకు మతాలకు అందరికీ అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయులం. ముందు మనం భారతీయుడు, ఆ తర్వాతనే మన కులము మన మతం అనే విధంగా ఉంటేనే ఈ దేశాన్ని మనం కాపాడుకుంటాం. ఈరోజు కన్నుల సంతోషం లాంటి ఎందరో మంది మహానుభావులు మరి దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి వారికి అందరికీ కూడా మరి అమరవీరులందరికీ కూడా ఒకసారి జోహారు తెలియజేస్తూ మరి భారతదేశ పౌరులందరూ కూడా ఐకమత్యంతో ఈ దేశం కోసం మనం పాటుపడాలని కోరుకుంటున్నాం.